ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ చర్చను ప్రారంభించింది. బడ్జెట్ ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయాలను మించి బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఆక్షేపణ తెలిపారు. లక్ష కోట్ల పైబడిన బడ్జెట్లో ఆదాయ అంచనాలు ఘనంగా ఉన్నా ఆ మేరకు నిధులందే అవకాశం ఎక్కడుందని ప్రశ్నించారు. మొత్తం లెక్కేస్తే దీంతో సహా జీడిపి 3% బోరింగ్ లెక్కేసుకుంటే మొత్తం రిసీవబుల్స్ మొత్తం ఇన్కమ్ మొత్తం రిసీట్స్ ఈ ప్రభుత్వానికి మరి 70 నుంచి 75000 కోట్లు ఉండబోతాయని చెప్పి మా అంచనా. మరి ఈ ప్రకారంగా అన్ని కలిసి సుమారు 70-75 క్రోర్స్ ఉంటే లక్ష కోట్ల బడ్జెట్ ఏ విధంగా ఆచరణ సాధ్యం? లక్ష కోట్ల 1600 కోట్లు ఏ విధంగా ఎక్స్‌పెండిచర్ చేయబోతుందని చెప్పి నేను ఆర్థిక మంత్రి గారిని అడుగుతున్నాను. బడ్జెట్ లో కేటాయింపులను ఉదహరిస్తూ అవి లక్ష్యానికి అనుగుణంగా లేవన్నారు కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినియోగ బిల్లు అసలు నమ్మశక్యంగా కూడా లేదన్నారు. తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఓటింగ్ సమయంలో డివిజన్ పెట్టాలని స్పీకర్ను కోరారు. అప్రోప్రియేషన్ బిల్ ఇంప్రాక్టికల్ గా ఉంది, అన్‌రియలిస్టిక్ గా ఉంది, క్రెడిబుల్ అలా అపీలింగ్ సర్. ఐ యామ్ ఫినిషింగ్, ఐ యామ్ సమరైజింగ్. ద ఫిగర్స్ ఆర్ నాట్ క్రెడిబుల్. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం ఈ అప్రోప్రియేషన్ బిల్ ని వ్యతిరేకిస్తుంది. దయచేసి మీరు ఆ తగిన సమయంలో ఆ ఓటింగ్కి డివిజన్ కూడా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ తర్వాత మైక్ అందుకున్న తెలుగుదేశం శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సుతిమెత్తగా మాట్లాడుతూ అధికార పక్షానికి విలువైన సూచనలిస్తూ సభలో నవ్వులు పూయించారు. మీ మాట ధోరణి, మీ రిక్వెస్ట్ ధోరణి బాగుంటే అందరూ కూడా ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న ఇండస్ట్రీల చూసి చాలా మంది నాకు ఫోన్ చేశారు, ముఖ్యమంత్రి గారి దగ్గర కొంత మార్పు వచ్చినట్టున్నది. అప్పుడు 1956 అనేదో అందరు నిలబడతానికి ప్రయత్నం చేసిండ్రు, ఇది అన్నారు అది అన్నారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, కొద్దిగా మార్చినట్టు అనిపించింది. మరి ఆ మారండి, ఆ రెచ్చగొట్టే ధోరణి బంద్ చేయండి, వీలని వాళ్ళని తిట్టుడు బంద్ చేయండి. బీజేపీ పక్షం నుంచి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అనేక సందర్భాల్లో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తప్పుపట్టారు. సకల జనుల సర్వేతో వివరాలన్నీ అందుబాటులో ఉండగా పథకాలకు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోమని సూచించడం ఏంటని ప్రశ్నించారు. మళ్ళీ తెల దరఖాస్తులు పెట్టుకోమన్నారు, పెన్షన్లు తీసేశారు తెల కాగితం. నేను అడిగిన దీక్ష, రేషన్ కార్డులు మన దగ్గర ఉన్నటువంటి వాటిని ఎవరు అనర్హులనో తొలగించవచ్చు, మళ్ళా అవన్నీ రద్దు చేసి కొత్తవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆహార భద్రతా కార్డులు, పెన్షన్లు కూడా మన దగ్గర ఉన్నటువంటి పెన్షన్లు ఏ ఉన్నాయో వాటిని సర్వే చేసి అనర్హులను తొలగించవచ్చు, మళ్ళీ అందరూ క్యూలలో వచ్చి తెల్ల కాగితాల మీద దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పాల్సినటువంటి అవసరం అధ్యక్ష. విపక్ష సభ్యులందరూ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ ప్రజలంతా కలలుగన్న బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలకు సమాధానమిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆక్రమంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్ గ్రిడ్ పై మాట్లాడుతూ 4 ఏళ్లలో ఆ ప్రాజెక్టు అమల్లోకి రాకపోతే ఇక ఓట్ల కోసం ప్రజల ముందుకు రాబోమని స్పష్టం చేశారు. ఖచ్చితంగా 4 సంవత్సరాలు పూర్తయిన నాటికి డెఫినెట్ గా ప్రతి ఇంటికి ట్రీటెడ్ మంచినీళ్ళు, అధ్యక్ష ట్రీటెడ్ మంచినీళ్ళు అందించి తీర్థం. నేను ఒకటే మాట శాసనసభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తమ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష, ఒకవేళ 4 సంవత్సరాలు 4½ సంవత్సరం నాటికి మేము ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్లు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ ఓట్లు అడగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మాట చెప్పడానికి సాహసం కావాలి, రాత్రి పగలు రాక్షసులా కష్టపడతామనేటువంటి ధైర్యం మాకుంది, మా చిత్తశుద్ధి మీద మాకు నమ్మకం ఉంది, కాబట్టి మనవి చేస్తా ఉన్నాం ఓట్లు అడగముగాక అడగమని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అనేక అంశాలపై సమగ్రంగా వివరణ ఇచ్చిన కేసీఆర్ బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా కోరారు. అందరితో నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పెద్దలు ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో, దయాకర్ రావు గారితో, లక్ష్మణ్ గారితో, అక్బరుద్దీన్ ఓవైసీ గారితో, సునం రాజయ్య గారితో, దాటి వెంకటేశ్వర గారితో నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అభ్యంతరం లేకపోతే అధ్యక్ష మాకు ఎట్లా మెజార్టీ ఉంది పాస్ అవుతుంది, కానీ ఒక మంచి బిగినింగ్ కోసం బడ్జెట్ ని ఏకగ్రీవంగా యునానిమస్ గా పాస్ చేద్దామని కోరుతా ఉన్నా అధ్యక్ష, మన్నిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా అధ్యక్ష. దీనికి స్పందనగా కాంగ్రెస్ పక్షం నుంచి శాసనసభ పక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ లో లోటుపాట్లను ప్రస్తావిస్తూనే రాష్ట్రం ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించేందుకు తమ పార్టీ సహకరిస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో
టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. మిగతా పక్షాలన్నీ మద్దతు ప్రకటించడంతో ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం లభించింది.